హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఆంధ్రుల అన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారన్న, ఆయన సినిమాలన్నా ఇష్టపడని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. జానపద సినిమాల్లో ఆయన చేసే కత్తి యుద్ధాలతో పాటు సోషల్ మూవీస్ లో హీరోయిన్స్ తో ఆయన చేసే అల్లరిని కూడా అప్పట్లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. అప్పట్లో ఎన్టీఆర్ గారితో కనీసం ఒక్క సినిమాలో అయినా నటిస్తే చాలు అనుకునేవారట చాలా మంది హీరోయిన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో నటిస్తే తొందరగా ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఉండేది అని నమ్మేవారట. అయితే అదృష్టం కలిసి వచ్చి ఎన్టీఆర్ గారి పక్కన నటించి హిట్ పేర్ అనిపించుకున్న హీరోయిన్స్ ఎవరు, వారు ఎన్టీఆర్ గారి పక్కన ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారో ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి పక్కన బెస్ట్ జోడీగా ముందుగా చెప్పుకోవాల్సినది మహానటి సావిత్రి గారినే. ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు కనుల పండగే అని చెప్పాలి. వీరి కాంబినేషన్లో సినిమా అనగానే బయర్లు కూడా ముందుగానే నిర్మాతలకు డబ్బులిచ్చేవారట అప్పట్లో. అంతలా ఉండేది వీరి కాంబినేషన్కు ఉండే క్రేజ్. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా 1952లో రిలీజ్ అయిన పెళ్లి చేసి చూడు. ఈ సినిమాకి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్. ఆ తర్వాత సావిత్రి ఎన్టీఆర్ గారు కలిసి మిస్సమ్మ, ఇంటి గుట్టు, కన్యాశుల్కం, కుటుంబ గౌరవం, గుండమ్మ కథ, దేవత, నర్తనశాల, పాండవ వనవాసం, ఆత్మబంధువు, రక్త సంబంధం, ఇలా దాదాపుగా 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. దాదాపుగా అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. వీరి కాంబినేషన్ లో నాకు బాగా నచ్చిన సినిమాలు అంటే మిస్సమ్మ, గుండమ్మ కథ. మరి మీకే సినిమా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే సావిత్రి గారి తర్వాత ఎక్కువ సినిమాలలో ఎన్టీఆర్ గారికి బెస్ట్ పేర్ అనిపించుకున్న హీరోయిన్ కళాభినేత్రి వాణిశ్రీ గారు. ఎన్టీఆర్ వాణిశ్రీల జంటకు మరే హీరో హీరోయిన్లకు లేని ఓ అరుదైన రికార్డ్ ఉంది. దీని గురించి నేను వీడియో చివరిలో చెబుతాను. అదేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో తెలియజేయండి. వీరిద్దరి కాంబినేషన్ కు శ్రీకారం చుట్టిన దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. 1969లో ఆయన డైరెక్షన్ లో వచ్చిన నిండు హృదయాలు సినిమాలో మొదటిసారిగా ఎన్టీఆర్ తో హీరోయిన్ గా చేశారు వాణిశ్రీ గారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వీరి కాంబినేషన్ కి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో చాలా మంది దర్శక నిర్మాతలు వీరి కాంబినేషన్ ని రిపీట్ చేయడం మొదలు పెట్టారు. ఎదురీత, ఆరాధన, కోడలు దిద్దిన కాపురం, నిండు మనసులు, జీవిత చక్రం, అదృష్ట జాతకుడు, దేశోద్ధారకుడు, రాముని మించిన రాముడు, ఎదురులేని మనిషి, మాయా మశ్చంద్ర, సింహబలుడు, సాహసవంతుడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అలా ఎన్టీఆర్ వాణిశ్రీల జంటకు ప్రేక్షకుల్లో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాదాపుగా వీరి కాంబినేషన్ లో సుమారు 30కి పైగా సినిమాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల క్రేజ్ ఎలాంటిదో అప్పట్లో. ఆ తరువాత మళ్ళీ అంత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి అనే చెప్పాలి. అప్పటి న్యూ జనరేషన్ కుర్రాళ్ళకి శ్రీదేవి గారంటే పిచ్చ క్రేజ్ ఉండేది. దానికి తోడు అన్నగారి పక్కన శ్రీదేవి గారు నటిస్తున్నారంటే అప్పటి కుర్రాళ్లకు చెప్పలేని ఆనందం. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారికి మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆ తరువాత ఆయన పక్కనే హీరోయిన్ గా నటించడంతో అందరూ కొంత షాక్ తిన్నారు. దీనిపై మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ ఇద్దరిని స్క్రీన్ పై చూశాక అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఈ జోడీకి మంచి మార్కులే ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా వేటగాడు. ఈ సినిమా ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరి జంటకు మంచి క్రేజ్ వచ్చింది. వేటగాడు సినిమాలో ఆకుచాటు, పింద తడిసే వంటి పాటలు, డాన్సులు కూడా ఎంతో మంచి హిట్ కావడంతో ప్రతి పాటకు ఎన్టీఆర్ శ్రీదేవి గారులతో పాటు జనాలు కూడా స్టెప్పులు వేశారు. ఆ తరువాత దాదాపుగా 12 సినిమాల్లో వీరి జంట ప్రేక్షకులను అలరించింది. ఈ హిట్ కాంబోలో వేటగాడు, కొండవీటి సింహం, సత్యం శివం, బొబ్బిలి పులి, గజదొంగ, అనురాగ దేవత లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో మీకు నచ్చిన సినిమా ఏదో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఇక ఆఖరుగా ఎన్టీఆర్ గారి పక్కన నటించి బెస్ట్ జోడీ అనుకున్నది ఎవరో తెలుసా? అందాల నటి జయప్రద గారు. వీరి కాంబినేషన్ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ జయప్రద గారు కూడా హిట్ పేర్గా కొంతకాలం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
కె బాలచంద్రన్ తెరకెక్కించిన అంతులేని కథ, కళా తపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన సిరిసిరి మువ్వా సినిమాలతో జయప్రద తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే జయప్రద గారిని స్టార్ హీరోయిన్ చేసిన సినిమా మాత్రం కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అన్న ఎన్టీఆర్ గారు హీరోగా చేసిన అడవిరాముడు అనే చెప్పాలి. 1977 వచ్చిన అడవిరాముడు సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమాలోనే తొలిసారిగా ఎన్టీఆర్తో కలిసి నటించారు జయప్రద. ఆ తర్వాత మళ్ళీ అదే సంవత్సరం అంటే 1977 వరుసగా 3 సినిమాలలో అన్నగారి పక్కన నటించారు జయప్రద. అవి ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన చాణిక్య చంద్రగుప్త ఒకటి కాగా, మా ఇద్దరి కథ, యమగోళ మిగిలిన 2 సినిమాలు. 1977 అన్నగారు నటిస్తూ డైరెక్షన్ చేసిన మరో సినిమా కూడా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అదే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మర్చిపోలేని సినిమాగా నిలిచిన దానవీర సూరకర్ణ. ఈ సినిమాలో అన్నగారు నట విశ్వరూపం చూపించారని చెప్పాలి. అలా 1977 ఎన్టీఆర్ గారు హిట్ మీద హిట్ కొట్టారని చెప్పాలి. టాపిక్ లోకి వస్తే 1977 రిలీజ్ అయిన యమగోళ సినిమా అప్పట్లో ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. ఈ సినిమాలో పాటలతో పాటు డైలాగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఆరేసుకోబోయి పారేసుకున్నాను వంటి పాటలైతే అప్పటి యూత్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఎన్టీఆర్ జయప్రద హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అందులో అడవిరాముడు, యమగోళ, రామకృష్ణులు, చాణిక్య చంద్రగుప్త, రాజపుత్ర రహస్యం, ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు వంటి సినిమాలు భారీ విజయాలను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీరి కాంబినేషన్లో నాకు బాగా నచ్చిన సినిమా యమగోళ. వీరి కాంబినేషన్లో మీకే సినిమా బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారితో నటించి హిట్ పేర్ అనిపించుకున్న హీరోయిన్స్ వివరాలు. అయితే మొదట్లో ఎన్టీఆర్ వాణిశ్రీల కాంబినేషన్కు ఒక అరుదైన రికార్డు ఉందని చెప్పుకున్నాం కదా. మీలో ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే మాత్రం సూపర్ ఫ్రెండ్స్. అదేంటంటే ఎన్టీఆర్ వాణిశ్రీ కాంబినేషన్లో సుమారు 30కి పైగా సినిమాలు వచ్చాయి అని చెప్పుకున్నాం కదా. ఒకే హీరోయిన్తో సుమారు 30కి పైగా సినిమాలు చేసిన ఏకైక హీరో మన అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. ఇప్పటి వరకు ఏ నటుడు కూడా ఒకే హీరోయిన్తో అన్ని సినిమాలు చేయలేదు. ఆ రికార్డ్ కేవలం అన్నగారికి మాత్రమే దక్కిందన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎన్టీఆర్ గారి పక్కన ఏ హీరోయిన్ బెస్ట్ జోడి అని మీకు అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.